ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యూటోరియల్స్ ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో డేటా ట్యాబ్ లో వాట్ ఇఫ్ ఎనాలిసిస్ లో సెకండ్ ఆప్షన్ అండి గోల్ సిక్ గురించి చెప్పుకుందాము వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ గోల్ సిక్ చెప్పుకోవడం కోసం నేను ఇక్కడ ప్రాబ్లమ్ ని తీసుకున్నాను నెంబర్ ఆఫ్ పెన్స్ ఒక థర్టీ ఫైవ్ పెన్స్ ఉన్నాయి మనది ఒక బిజినెస్ అనుకోండి షాపు సో థర్టీ ఫైవ్ పెన్స్ ఉన్నాయి పెన్ కాస్ట్ ఫైవ్ రూపీస్ అయితే థర్టీ ఫైవ్ పెన్ కాస్ట్ ఎంత అవుతుందండి దీనికి ఫార్ములో మీరు ఏమేస్తారు ఈక్వల్ టు టోటల్ పెన్స్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఇంటూ పెన్ కాస్ట్ ఎంటర్ చేస్తే మనకి టోటల్ ప్రైస్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనకి ఒక త్రీ మెంబర్స్ కస్టమర్స్ వచ్చారు త్రీ మెంబర్స్ కస్టమర్స్ లోని ఫస్ట్ పర్సన్ సూర్య అనే పర్సన్ వచ్చి నాకు ఫిఫ్టీ ఫైవ్ పెన్స్ కావాలి ఫైవ్ రూపీస్ పెన్సే ఫిఫ్టీ ఫైవ్ పెన్స్ కావాలి ఎంత అంటే మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ దగ్గరికి వెళ్ళి ఫిఫ్టీ ఫైవ్ తీసుకుంటే మనకి టోటల్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని వస్తుంది టూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తన దగ్గర తీసుకుని ఫిఫ్టీ ఫైవ్ పెన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సెకండ్ పర్సన్ గిరి అనే పర్సన్ వచ్చాడు వచ్చి నాకు థర్టీ ఫైవ్ పెన్సే కావాలి కానీ ఎయిట్ రూపీస్ పెన్స్ కావాలి అంటున్నాడు అప్పుడేం చేస్తాం మనం జస్ట్ ఈ ఫైవ్ రూపీస్ దగ్గర ఎయిట్ ఎయిట్ అని తీసుకుని ఎంటర్ చేస్తే మనకు టోటల్ అమౌంట్ అనేది వస్తుంది ఆ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ టూ ఎయిటీ రూపీస్ తీసుకుని ఎయిట్ రూపీస్ థర్టీ ఫైవ్ పెన్స్ అనేది తనకిస్తాము నెక్స్ట్ పర్సన్ రవి అనే పర్సన్ వచ్చాడు తిన నాకు ఫైవ్ రూపీస్ పెన్సే కావాలి కానీ నా దగ్గర ఎయిట్ సెవెంటీ రూపీస్ ఉన్నాయి నువ్వు ఎన్ని పెన్స్ ఇవ్వగలవు అని అడిగాడు అంటే ఏంటి మనకి ఇది ఫార్ములాలో మనం రాసిన ఫార్ములాని చేంజ్ చేయడం కదండి టోటల్ వాల్యూ తన చెప్తున్నాడు మన ఫార్ములాని చేంజ్ చేయాలి మనం సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం గోల్ సిక్ అనేది యూజ్ చేస్తాము సో మీరు ఏం చేస్తారంటే టోటల్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుని టు డేటా ట్యాబ్ వాటిఫ్ లోకి వెళ్ళి గోల్ సిక్ అనేది క్లిక్ చేయండి గోల్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ సెట్ సెల్ ఈ సెల్నే కదండి టోటల్ ప్రైస్ నే కదండి మనం సెట్ చేసుకోవాల్సింది నెక్స్ట్ ఏంటంటే టూ వాల్యూ తను ఎన్ని రూపీస్ అంటున్నాడు ఎయిట్ సెవెంటీ రూపీస్ ఇస్తాను అంటున్నాడు బై చేంజింగ్ సెల్ ఏ సెల్ ని చేంజ్ చేయాలి నెంబర్ ఆఫ్ పెన్స్ అనే సెల్ ని చేంజ్ చేయాలి సో మీరు ఎంటర్ చేసి ఓకే చేస్తే మనకి చూడండి ఎయిట్ సెవెంటీ రూపీస్ కి వన్ సెవెంటీ ఫోర్ పెన్స్ అనేవి వస్తాయి ఎయిట్ సెవెంటీ రూపీస్కి వన్ సెవెంటీ ఫోర్ పెన్స్ వస్తాయి సో మీరు ఓకే చేస్తే ఇది మారిపోతుంది క్యాన్సిల్ చేస్తే ప్రీవియస్ వాల్యూ అనేది వస్తుంది అంటే తనకు వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ వన్ సెవెంటీ ఫోర్ పెన్స్ అయితే మనకి మనం ఇవ్వచ్చు ఎయిట్ సెవెంటీ రూపీస్ తీసుకుని సరే ఈసారి అదే రవి అనే పర్సన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నా దగ్గర ఎయిట్ ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఎయిట్ ఎయిటీ రూపీస్ ఉన్నాయి నా దగ్గర మీరు ఏం చేస్తారు అంటే నాకు థర్టీ ఫైవ్ పెన్సే ఇవ్వండి మీరు నాకు థర్టీ ఫైవ్ పెన్సే ఇవ్వండి కానీ ఏ థర్టీ ఫైవ్ పెన్సే కావాలి ఎన్ని రూపీస్ పెన్స్ వస్తాయి అంటున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు వాట్ ఇఫ్ ఈసారి పెన్ కాస్ట్ పెంచమంటున్నాడు నాకు కాస్ట్లీ పెన్స్ ఇవ్వండి థర్టీ ఫైవ్ పెన్స్ ఇవ్వండి చాలు ఎయిట్ సెవెంటీ రూపీస్కి ఎయిట్ ఎయిటీ రూపీస్కి సరిపడా పెన్స్ ఇవ్వండి కానీ కాస్ట్లీ పెన్స్ ఇవ్వండి ఈ అన్నాడు సో ఇప్పుడు ఏం చేస్తారండి మీరు గోల్ సీక్ లోకి వెళ్ళి సేమ్ సెట్ వాల్యూ అదే మీకు ఎయిట్ ఎయిటీ రూపీస్ కదండి ఎయిట్ ఎయిటీ రూపీస్ అనేది తీసుకుని బై చేంజింగ్ సెల్ దగ్గర పెన్ కాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని మీరు ఎంటర్ చేసి ఓకే చేస్తే మనకి ఏ కాస్ట్ పెన్స్ ఇవ్వచ్చు అనేది వస్తుంది చూడండి తనకి మనం ఎయిట్ ఎయిటీ రూపీస్ ఇస్తే థర్టీ ఫైవ్ పెన్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పెన్స్ అయితే మనం ఇవ్వగలం థర్టీ ఫైవ్ పెన్స్ సో ఈ విధంగా మనం గోల్ సీక్ అనే ప్రాబ్లమ్స్ని ండి అలాగే దీనికోసం ఇంకొక ప్రాబ్లం కూడా తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి మనం ఎవరి దగ్గరైనా ఇంట్రెస్ట్ కి తెచ్చుకుంటున్నాము ఎంత ఇంట్రెస్ట్ కి తెచ్చుకుంటున్నాము టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాము ఎంత ఇంట్రెస్ట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎన్ని మంత్స్ కి ట్వల్వ్ మంత్స్ కి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అన్నాడు సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ మనం చెయ్యాలనుకోండి ఈ సైడ్ నేను చేస్తున్నాను రఫ్ గా సో ఈక్వల్ ట్వంటీ ఫైవ్ ఇన్ టూ టూ పర్సెంట్ ఇది ఏంటండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనకి వన్ మంత్ ఇంట్రెస్ట్ అండి వన్ మంత్ ఇంట్రెస్ట్ అండి సో మనకి ట్వెల్వ్ మంత్స్ కావాలి కాబట్టి ఈక్వల్ టు వన్ మంత్ ఇంట్రెస్ట్ ఇంటూ ట్వల్వ్ మంత్స్ అండి అంటే ఇది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అనేది ట్వల్వ్ మంత్స్ ఇంట్రెస్ట్ అండి మనకి టోటల్ అమౌంట్ కావాలి కాబట్టి ఏం చేయాలండి అప్పుడు ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఎంత తీసుకున్నాము అది ప్లస్ టోట్ ఇంట్రెస్ట్ అండి ఫుల్ ట్వల్వ్ మంత్స్ ఇంట్రెస్ట్ అది కలిపితే మనకి టోటల్ అమౌంట్ అనేది టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ అయితే మనకి అమౌంట్ అయితే అవుతుందండి ఓకేనండి ఈ విధంగా మనం దీన్ని చేస్తాము లేదా డైరెక్ట్ ఫార్మ్లో కూడా తీసుకోవచ్చు ఈక్వల్ టు మనం ఏంటంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ వన్ మంత్ ఇంట్రెస్ట్ అండి ఇంటూ ఆ ఇంట్రెస్ట్ ఇంటూ మనకి ట్వెల్వ్ మంత్స్ కదండి ఇదంతా కూడా ట్వెల్వ్ మంత్స్ ఇంట్రెస్ట్ ప్లస్ ఆ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ అది కలిపితే మనకి టోటల్ అమౌంట్ అనేది అయితే వస్తుందండి ఈ విధంగా మనం ఈ విధంగా మనం ఈ ఫార్ములాని ఈ ప్రాబ్లంని చేస్తాం కానీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే మీ దగ్గర ఎంత ఉంది అంటే త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఉంది అనుకోండి త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఉంది అనుకోండి ఈ త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ కి ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ కి మనం అమౌంట్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు సో దానికోసం గోల్ సిక్ ని యూజ్ చేద్దాం మనం గోల్ సిక్ ఆప్షన్ ని టోటల్ అమౌంట్ ని సెలెక్ట్ చేసుకుని టు గోల్ సిక్ లోకి వెళ్ళి సెట్ సెల్ ఇదే కదండి సెల్ అలాగే టూ వాల్యూ వాల్యూ ఎంత మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అండి సో బై చేంజింగ్ సెల్ మనం మంత్స్ కదండి చేంజ్ చేయాలి సో మంత్స్ అనేది చేంజ్ చేసి ఓకే చేస్తే మీరు ట్వంటీ త్రీ మంత్స్ పైన సో ఈ అమౌంట్ ఉంటే మనం ఇంట్రెస్ట్ అసలు అమౌంట్ అనేది పే చేయించండి ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం గోల్ సిక్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్